ఈరోజు మనం బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి తెలుసుకుందాం. పర్సనాలిటీ డిజార్డర్స్లో ముఖ్యమైనది, తరచుగా చూసే సమస్యలో బోర్డర్ లైన్ పర్సనాలిటీ అనేది ఒకటి. అసలు పర్సనాలిటీ ఏంటంటే ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం, వ్యక్తిత్వం. అది యూజువల్గా 18 సంవత్సరాల తర్వాత మనం ఏదన్నా పర్సనాలిటీ డిజార్డర్ అనేది వ్యక్తికి మనం డయాగ్నోస్ చేయాలంటే 18 ఏళ్ళు నిండిన తర్వాత మాత్రం మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. సో ముఖ్యంగా పర్సనాలిటీ గమనించినట్లయితే ఒక్కొక్క వ్యక్తులకు ఒక్కొక్క రకమైన పర్సనాలిటీ ఉంటుంది. కొంతమంది ఇంట్రోవర్ట్లు అంటారు, అంటే ఎవరితో కలవకపోవటం, పెద్ద ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వకపోవటం ఉంటుంది. కొంతమంది ఎక్స్ట్రోవర్ట్స్ అంటారు, అంటే అందరితో కలిసిపోయే, అందరితో సరదాగా ఉండే మనస్తత్వం ఉంటుంది. కొంతమందికి హామ్ అవాయిడెన్స్ పర్సనాలిటీ ఉంటుంది, అంటే ఏంటంటే రిస్క్ ఉన్న పనుల్ని చేయకపోవటం, దూరంగా ఉండటం లాంటివి చూస్తాం. కొంతమంది రిస్క్ టేకింగ్ పర్సనాలిటీ ఉంటే ఏదైనా చేద్దాము, అంటే ఫాస్ట్గా డ్రైవ్ చేయటము, లేకపోతే రిస్క్ టేకింగ్ బిహేవియర్ ఉన్న యాక్టివిటీస్ ఏదైనా చేయాలి ఇంట్రెస్ట్ ఉంది. సో ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ. సో ఒక వ్యక్తి యొక్క ప్రాబ్లం పర్సనాలిటీ డిజార్డర్ అని మనం ఎప్పుడు అంటామంటే, ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ వల్ల, వ్యక్తిత్వం వల్ల అతనికి కానీ అతని పక్కన వాళ్ళకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇబ్బంది కలుగుతున్నప్పుడు మనం పర్సనాలిటీ డిజార్డర్గా పరిగణించవచ్చు. సో ముఖ్యంగా ఈ పర్సనాలిటీ డిజార్డర్స్ మనం చూసే, కామన్గా చూసే ప్రాబ్లం బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్. సో ఈ బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ యూజువల్గా 1 to 2% మందికి ఉంటుంది. అంటే ఒక 100 మందిని తీసుకుంటే ఒకళ్ళిద్దరికి ఈ పర్సనాలిటీ ప్రాబ్లం మనం చూస్తుంటాం. ముఖ్యంగా మగవాళ్ళు ఆడవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తుంటాం. సో దీని మెయిన్ లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు బోర్డర్ లైన్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు, వాళ్ళ లక్షణాలు ఏంటంటే, యూజువల్గా అతని యొక్క ఆలోచన, మూడ్, బిహేవియర్ లో మార్పులు ఉంటాయి. అంటే స్థిరత్వం ఉండదు. అంటే ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా ఉంటారు, కోపంగా ఉంటారా, దిగులుగా ఉంటారా, సంతోషంగా ఉంటారా తెలీదు, చెప్పలేము. సో ఒక వ్యక్తి బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్తో సఫర్ అవుతున్నట్టు మనం ఎలా గమనించాలి, ముఖ్యంగా వీళ్ళు ఎవరితో సరిగా సఖ్యతగా ఉండలేకపోవటం అనేది కామన్గా చూసే ప్రాబ్లం. అంటే ఇంట్లో వాళ్ళతో కానీ, లేకపోతే హస్బెండ్ వైఫ్ అయితే వైఫ్కి ప్రాబ్లం ఉన్నట్టయితే హస్బెండ్తో సరిగా ఉండలేకపోవటం, లేకపోతే ఫ్రెండ్స్తో కానీ ఏ రిలేషన్షిప్లో కూడా సరిగా ఉండలేకపోవటం చూస్తున్నాం. ఎందుకు అంటే వాళ్ళ బిహేవియర్ పట్టి. సో ఎప్పుడు కూడా తరచుగా వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన భయం, అంటే నన్ను దూరం చేస్తారేమో, నన్ను దూరం పెడతారేమో, నన్ను పట్టించుకోరేమో, నాకు సరిగా, నాకు సఖ్యతగా ఉండరేమో, నన్ను దూరం పెట్టేసి వేరే వాళ్ళతో ఉంటారేమో, వేరే వాళ్ళతో బాగా మాట్లాడతారేమో, నన్ను అవాయిడ్ చేస్తారేమో అనే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది కామన్గా చూస్తుంటాం. సో ఈ ఇన్సెక్యూరిటీ మూలాన ఎవరితో కూడా వాళ్ళు సరిగా ఉండలేకపోవటం, పదే పదే హస్బెండ్ వైఫ్కి అయితే, వైఫ్కి ప్రాబ్లం ఉన్నట్టయితే హస్బెండ్ని రిపీటెడ్గా అదే విషయం గురించి అడగటం, నన్ను చూసుకుంటారా లేదా, నన్ను వదిలేస్తారా, సో అలా రిపీటెడ్గా వాళ్ళని అడగటం లాంటిది మనం చూస్తున్నాం. దాంతోపాటు వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి కూడా వాళ్ళు ఎవరితో కూడా అడ్జస్ట్ అవ్వలేకపోవడం చూస్తాం. ఏ నిమిషంలో కోపంగా ఉంటారు, ఏ నిమిషంలో ఆనందంగా ఉంటారు, ఏ నిమిషంలో కొంచెం టెన్షన్గా ఉంటారు, ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేం. సో వాళ్ళ యూజువల్గా ఏంటంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్తో ఎలా, ఏ టైంలో ఎలా ఉంటారో మనం చెప్పలేం. ఒక వ్యక్తి బాగా నచ్చినట్టయితే ఆ వ్యక్తిని బాగా పొగడటం, నువ్వే గొప్ప, నువ్వు, నీ వల్ల నేను ఇట్లా ఉన్నాను, నువ్వు చాలా బాగా హెల్ప్ చేసావు, అసలు నువ్వు లేకపోతే నేను ఈ స్థాయికి ఉండేవాడిని కాదంటారు. అదే వ్యక్తిని ఏదైనా ఒక మాట తనకి ఎగనెస్ట్గా చెప్పినా, తను చెప్పినట్టు వినకపోయినా, క్రిటిసైజ్ చేసినా కూడా తట్టుకోలేక ఆ పొగిడిన వ్యక్తినే, నువ్వు ఇట్లా చేస్తావా, నువ్వు మంచోడివి కాదు, నువ్వు చెడ్డవాడివి, నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి, నెగిటివ్గా చూస్తావు. అంటే ఎట్ ద సేమ్ టైం ఒక వ్యక్తిని పొగడచ్చు, మరు నిమిషంలో లేకపోతే కొద్దిసేపు అయినాక అదే వ్యక్తిని దూషించడం కూడా చూడొచ్చు. దీన్నే మనం స్ప్లిట్టింగ్ ఫినామినా అంటాం. అంటే ఐదర్ టూ గుడ్ ఆర్ టూ బ్యాడ్, అంటే వ్యక్తిని ఒక టైంలో బాగా ప్రేమించడం జరుగుతుంది, ఒక టైంలో బాగా ద్వేషించడం జరుగుతుంది. సో ఇలాంటి మనస్తత్వం వల్ల వాళ్ళు ఎవరితో కూడా సరిగా అడ్జస్ట్ అవ్వలేరు, ఏ రిలేషన్తో కూడా ఎక్కువ కాలం మెయింటైన్ చేయలేరు. ఒకళ్ళతో ఉన్నట్టు ఉంటారు, వాళ్ళు ఏమైనా దూరం పెడతారేమన్న భయంతో ఇంకోళ్ళతో సఖ్యతగా ఉండటం, లేకపోతే మార్చేసుకోవటం, డిఫరెంట్ డిఫరెంట్ రిలేషన్స్ మార్చుకోవటం లాంటిది మనం చూస్తుంటాం. దాంతోపాటు ఇంపల్సివ్ బిహేవియర్ అనేది ఉంటుంది. ఇంపల్సివ్ బిహేవియర్ అంటే ఏ వేటిల్లో చూడొచ్చు అంటే, అతిగా ఖర్చులు పెట్టేసేయటం, అంటే వాళ్ళు ఏదైనా స్ట్రెస్కు లోనైనప్పుడు ఏదైనా ఖర్చులు పెట్టేసేయటము, లేకపోతే సబ్స్టెన్స్ యూజ్, ఆల్కహాల్ కానీ వేరే అలవాట్లు ఏదైనా చేసుకోవటం, లేకపోతే కొంతమంది అన్ప్రొటెక్టెడ్ సెక్సువల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వటం, అంటే కొత్త వాళ్ళతో ఇన్వాల్వ్ అయిపోవటం కానీ, తెలియదు ఇది చేయొచ్చా చేయకూడదా, దీనివల్ల మనకి ఇబ్బంది ఎంత అవుద్దని ఆలోచించకుండా ఇంపల్సివ్గా చేసేదాన్ని మనం ఇంపల్సివిటీ అని అంటాం. సో దీంతోపాటు ఏంటంటే సెక్సువల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వటం, సబ్స్టెన్స్ యూజ్ లాంటివి చేసుకోవటం, ఐదర్ ఈటింగ్, ఐదర్ ఎక్కువగా తినేసేయటం, స్ట్రెస్కి లోనప్పుడు ఎక్కువగా తినేయటం లాంటిది మనం చూస్తున్నాం.
విపరీతంగా కోపం రావటం, దూషించటం, ద్వేషించటం లాంటివి చూస్తాం. అంటే ఆ సందర్భానికి అది చాలా మైనర్ ప్రాబ్లం అయినా వాళ్ళు ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతారు తెలియక, ఇంట్లో వాళ్ళతో అప్పటిదాకా బాగుండి చిన్న విషయం దగ్గర బాగా కోపం వచ్చేసేయటం, వాళ్ళ మీద దరి చేసేయటం లాంటి చూస్తాం. ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది చాలా తరచుగా చూసేది సెల్ఫ్ ఇంజూరియస్ బిహేవియర్, అంటే సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజూరీస్ లాంటివి. అంటే వాళ్ళ స్ట్రెస్కి లోనైనప్పుడు, లేకపోతే ఎవరన్నా వాళ్ళతో సరిగా మాట్లాడకపోయినా, వాళ్ళు చెప్పినట్టు వినకపోయినా, వాళ్ళు అడిగింది చేయకపోయినా, వాళ్ళు సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజూరీస్. యూజువల్గా మనం ఏంటంటే ఈ లెఫ్ట్ ఫోరామ్ మీద కట్ మార్క్స్ అనేది చూస్తుంటాం, అంటే బ్లేడ్తోనో వేరే వాటితో షార్ప్ ఆబ్జెక్ట్స్తో వాళ్ళ కోపం వచ్చినప్పుడు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికో, లేకపోతే వాళ్ళ ఇబ్బందిని ఓవర్కమ్ అవ్వడానికి వాళ్ళు సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజురీస్ని ఇన్వాల్వ్ అవ్వటం మనం చూస్తున్నాం. యూజువల్గా రైట్ హ్యాండెడ్ పర్సన్ అయితే లెఫ్ట్ హ్యాండ్ మీద చూసుకుంటాం, లెఫ్ట్ హ్యాండ్ పర్సన్ అయితే రైట్ హ్యాండెడ్ మీద ఇలాంటి మార్క్స్ చూస్తున్నాం. సో కామన్గా కొంతమందికి థ్రెటనింగ్ బిహేవియర్, అంటే నేను చనిపోతాను, నేను అడిగింది మీరు చేయకపోతే నేను అది చేసుకుంటాను, ఇది చేసుకుంటాను, లేదా ఆత్మహత్య చేసుకుంటాను, లేకపోతే మీరు నా కోసమే కదా చేస్తుంది, నాగా నేను అడిగి నీ కొనిపెట్టరా, నన్ను బాగా చూసుకోరా, నేను లేకపోతే మీరు ఎవరికి ఇస్తారు, నన్ను చూసుకోవాలి కదా, లేకపోతే మీరు ఇట్లా చేయకపోతే నేను అది చేసుకుంటాను, రిపీటెడ్గా ఇలా ఎమోషనల్గా పక్క వాడిని బ్లాక్మెయిల్ చేయటమో లేకపోతే బెదిరించడానికి టెండెన్సీ ఉంటుంది. అంటే ఎప్పుడు ఎలా బెదిరిస్తారో, దేనికి ఇబ్బంది పడతారో, దేనికి చిరాకు పడతారో, విసుగుపడతారో మనం ప్రెడిక్ట్ చేయలేం. సో ఇలాంటి మనస్తత్వం ఉండటం వల్ల ఎవరు వాళ్ళతో, అంటే పక్కన ఉన్న వాళ్ళు ఇతనితో ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ అవ్వలేరు, సో దూరం పెట్టేయడం చూస్తాం. సో ఇలాంటి వాళ్ళు రిపీటెడ్గా పర్సన్ని, రిలేషన్షిప్ని మార్చుకోవడం, ఫ్రెండ్స్ని మార్చుకోవడం లాంటివి చూస్తాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్, అంటే వాళ్ళ వ్యక్తిత్వం, అంటే నేనెవరిని అనేది వాళ్ళకి క్లియర్గా ఐడియా ఉండదు. ఒక్కోసారి నేను ఏదైనా చేయగలను, నా వల్ల ఏదైనా అవుతుందని బాగా ధైర్యంగా ఉంటారు. ఇంకో టైంలో నేనేం చేయలేను, నేను ఏ పనికి ఉపయోగపడలేను, నా వల్ల ఎవరికి యూజ్ లేదనిపించడం. సో వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ కూడా వాళ్ళకి డిస్టర్బ్డ్గా ఉంటుంది. అంటే నేనేంటి, నా గోల్ ఏంటి, నేను ఏం చేయగలను అనేది స్థిరంగా ఉంటుంది. ఒకసారి బాగా ఏదైనా చేయగలననిపిస్తే, ఒకసారి నేనేం చేయలేను అనే మనస్తత్వం ఉంటుంది. సో సెల్ఫ్ ఐడెంటిటీ, సెల్ఫ్ ఇమేజ్ అనేది డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ రిలేటెడ్ పారానాయిడ్ ఐడియేషన్ అంటాం. అంటే ఏదైనా ఒత్తిడికి గురైనప్పుడు వీళ్ళలో కొంత రకమైన కొంతమందికి ఒక అనుమానాలు కానీ భ్రమలకు కానీ లోన్ అవటం అని చూస్తుంటాం. ఇంకోటి అగ్రెసివ్ బిహేవియర్, కోపం చిన్న చిన్న వాటికి చిరాకు పడటం, కోపపడటం లాంటివి చూస్తున్నాం. సో ముఖ్యంగా ఇలాంటి పర్సనాలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్గా ఏదైనా గోల్స్ కానీ స్థిరంగా ఉండదు. ఒకసారి ఇది చేద్దాం అనుకుంటారు, ఇంకోసారి ఇంకోటి ఏదో చేద్దాం అనుకుంటారు, ఒకసారి అడిగితే ఇంకోటి ఏదో గోల్ అని పెట్టుకుంటూ ఉంటారు. సో రిలేషన్షిప్లో కానీ, జాబ్లో కానీ, కెరీర్లో కానీ, ఫ్యామిలీ రిలేషన్షిప్లో కానీ ఏటిలో స్థిరత్వం ఉండదు. డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్కి మారిపోతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒక్కోసారి వాళ్ళకిలో ఇబ్బందిని ఓవర్కమ్ అవ్వడానికి కొంతమందికి ఐడియా ఉంటుంది, నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, నా వల్ల ఇట్లా నాలో ఈ ప్రాబ్లం వల్ల నేను సఫర్ అవుతున్నాను, నా వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని కొంతమందికి అర్థం అవుతుంది. యూజువల్గా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి హాస్పిటల్కి తీసుకురావడం జరుగుతుంది. కొంతమంది ఇది ప్రాబ్లం అని కూడా గుర్తించరు. సో పేషెంట్ ఒక్కోసారి నాకేం లేదు, నేనే బాగున్నా, వీళ్ళు చేసే పనులకి నేను ఇట్లా అవుతున్నాను అనేది డెవలప్ చేసుకుంటాను. సో ముఖ్యంగా ఇలాంటి లక్షణాలు మనం చూసినట్టయితే, ముఖ్యంగా వాడిని సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకొచ్చి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే కొంతవరకు వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ ఇంపల్సివ్ బిహేవియర్ని, వాళ్ళ మూడ్ స్వింగ్స్ని కానీ వాటిని మనం మందులతో కొంతవరకు నయం చేసుకుంటాం. ముఖ్యంగా ఈ బార్డర్ లైన్ పర్సనాలిటీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు యూజువల్గా వాళ్ళకి కోమార్బిడ్ ప్రాబ్లమ్స్, అదర్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్, కొంతమందికి యాంగ్జైటీ ప్రాబ్లం కానీ, మూడ్ డిజార్డర్స్, ఐదర్ డిప్రెషన్ కానీ లేదా బైపోలార్ కానీ వాళ్ళు ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ బార్డర్ లైన్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు సబ్స్టెన్స్ అబ్యూస్ అనేది కామన్గా ఉంటుంది. అంటే ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, కెనాబిస్ కానీ, అలాంటి ఏదో ఒకటి అదర్ సబ్స్టెన్స్ యూస్ కూడా తరచుగా చూస్తుంటాం. సో ట్రీట్మెంట్ పరంగా వచ్చినట్టయితే యూజువల్గా ఏంటంటే బార్డర్ లైన్ పర్సనాలిటీ ముఖ్యంగా థెరపీ, సైకోథెరపీ అనేది చాలా ముఖ్యమైన భాగం అనేది ఉంటుంది. ఆ సైకోథెరపీలో ముఖ్యంగా డీబీటీ, డైలెక్టికల్ బిహేవియర్ థెరపీ అనేది చాలా ఉపయోగపడుతుంది, పర్టికులర్గా బార్డర్ లైన్ పర్సనాలిటీ వల్ల ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే పేషెంట్ యొక్క కోపింగ్ స్కిల్స్ అనేది డిఫికల్ట్గా ఉంటాయి కాబట్టి, అంటే వాళ్ళు స్ట్రెస్ని హ్యాండిల్ చేసుకోలేకపోవటం, ఎవరైనా రిజెక్ట్ చేస్తే వాళ్ళని సరిగ్గా తీసుకోలేకపోవటం, ఆ స్ట్రెస్ మూలాన కోపింగ్ స్కిల్స్ లేకపోవటం మూలాన రిపీటెడ్గా సెల్ఫ్ హార్మ్ బిహేవియర్ అనేది మనం చూస్తున్నాం. సో ఈ డీబీటీలో ఐదర్ మనం పేషెంట్ ఒక్కరిని కానీ లేకపోతే అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళ గ్రూప్ థెరపీలో కూడా మనం ఇన్వాల్వ్ చేయొచ్చు. వాళ్ళల్లో ముఖ్యంగా మనం కోపింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయటం, స్ట్రెస్ని ఎలా డీల్ చేసుకోవాలి, వాళ్ళ ఇంపల్సివ్ బిహేవియర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో టెక్నిక్స్ చెప్తాం. దాంతోపాటు అదర్ బిహేవియర్ థెరపీస్ ట్రై చేయొచ్చు, సోషల్ స్కిల్ ట్రైనింగ్ కానీ అలాంటివి ట్రై చేయొచ్చు.
మందుల పరంగా అయితే ఐదర్ వాళ్ళకి కోమార్బిడ్ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ అన్న మూడ్ సిమ్టమ్స్ కానీ ఉంటే యాంటీ డిప్రెషన్స్ కానీ మూడ్ స్టెబిలైజర్స్ కానీ యాంటీసైకోటిక్ చిన్న డోసులో ఏదన్నా కొంతమందికి ఆ ఇరిటబిలిటీ కానీ చిక్కాకుని తగ్గించడానికి పనికి వస్తాయి. ఎక్కువ శాతం మందులు కౌన్సిలింగ్ రెండు వాడినట్టే కొంతవరకు ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయొచ్చు. యూజువల్గా ఈ పర్సనాలిటీ ప్రాబ్లం అనేది ఒక వ్యక్తికి ఒకసారి పర్సనాలిటీ ప్రాబ్లం ఉంటే అది వాళ్ళ లైఫ్ లాంగ్ ఉంటుంది, కానీ ఏజ్ పెరిగే కొద్దీ కొంతమందిలో ఈ తీవ్రత అనేది తగ్గొచ్చు. సో చిన్న అంటే 20-30 ఏళ్ళప్పుడు ఉన్న ప్రాబ్లం వాళ్ళకి 40-50-60 వచ్చేటప్పుడు తీవ్రత తగ్గొచ్చు, కంటి కొన్ని లక్షణాలు తగ్గొచ్చు. కానీ యూజువల్గా మొదట్లో అడల్ట్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు, మిడిల్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు మనకి ఈ ప్రాబ్లం వల్ల ఎక్కువగా ఇంట్లో వాళ్ళతో సఫరింగ్ ఉంటుంది. రిలేషన్షిప్లో ప్రాబ్లం కానీ వర్క్ దగ్గర ప్రాబ్లం, తరచుగా ఊరికే రిలేషన్షిప్లో ఫ్రీక్వెంట్గా మారటం, జాబ్స్ మారిపోవడం ఇది చూస్తుంటాం.